తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇస్ షార్ట్ వేవ్ డయాథెర్మీ. సో డయాథెర్మీ థెరపీ అంటే ట్రీట్మెంట్ అనుకున్నాం. థెరపీ అని చెప్పుకున్నప్పుడల్లా మనం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అని అర్థం చెప్పుకుంటూ వచ్చాం. మరి థెర్మీ అంటే, థెర్మీ అంటే ఏంటి? థెరపీ అంటే ట్రీట్మెంట్, మరి థెర్మీ అంటున్నారు ఇక్కడ. థెరపీ అంటే ఏంటి? థెర్మీ అంటే ఏంటంటే హీట్ ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ విత్ ది అప్లికేషన్ ఆఫ్ హీట్, దాన్ని థెర్మీ అంటాము. డయా అంటే వయా, త్రూ. డయా అంటే ఏంటి? త్రూ. ట్రీట్మెంట్ త్రూ షార్ట్ వేవ్స్. షార్ట్ వేవ్స్ అంటే ఏంటంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ షార్ట్ వేవ్స్, వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మనకి ఈ టీవీల్లో వచ్చే తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అది చాలా హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. కాంతి ఎంత వేగంగా అయితే ప్రయాణిస్తూ ఉంటుందో ఈ తరంగాలు కూడా అంతే వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. కాంతి 186,000 miles per second, సెకండ్ కి 186,000 మైళ్ళు లేదా 2,000 kilometers అప్రాక్సిమేట్ గా ఆ రకంగా ప్రయాణిస్తూ ఉంటుంది అనమాట. 2,00,000 kilometers, 2,00,000 kilometers వేగంతో కాంతి ప్రయాణిస్తూ ఉంటుంది అంతే వేగంతో. అందుకని వెరీ హై ఫ్రీక్వెన్సీ, చాలా ఎక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి విద్యుత్ అయస్కాంత తరంగాలు అనట. షార్ట్ వేవ్స్ అంటే ఏం చెప్పాం మనం? షార్ట్ వేవ్స్ అండ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఎటువంటి అయస్కాంత తరంగాలు? చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ పౌనఃపున్యం. ఫ్రీక్వెన్సీని తెలుగులో ఏమంటాం అంటే పౌనఃపున్యం, అంటే సెకండ్కి ఎన్ని వేవ్స్ వస్తున్నాయి అని దాన్ని బట్టి. ఇది ఎంత వస్తుంది అంటే 186,000 miles per second లేదా 2,00,000 kilometers per second ఈ రకంగా అప్రాక్సిమేట్ గా. 186,000 యాక్యురేట్, కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేసినప్పుడు లిటిల్ మోర్ దాన్ 2 lakhs వస్తుంది. 2 lakh kilometers అప్రాక్సిమేట్ గా. సెకండ్ కి ఒకసారి ఆలోచించండి, సెకండ్ కి 200,000 kilometers వేగంతో ఇవి ప్రయాణం చేస్తుంటాయి అన్నమాట. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ షార్ట్ వేవ్ డయాథెర్మీ అంటే మనకి ఇంజురీస్ డీప్ స్ట్రక్చర్స్ లో అంటే జాయింట్స్ యొక్క మధ్యలో ఏమైనా ఇంజురీస్ జరిగితే ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ అల్ట్రాసౌండ్ రేస్ కానీ దాని దగ్గరికి వెళ్ళలేవు. ఈ షార్ట్ వేవ్ డయాథెర్మీ ఏంటంటే డీప్ స్ట్రక్చర్స్ ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. డీప్ స్ట్రక్చర్స్ అంటే జాయింట్ మధ్యలోనో లేకపోతే తుంటి మధ్యలోనో లేకపోతే నడుము నొప్పి వచ్చినానికి ఇటువంటి చోట్ల. ఎలాగ ఉపయోగపడుతుంది అంటే చాలా హై ఫ్రీక్వెన్సీ అనుకుందాం కదా మనం, ఈ వేవ్స్ అన్ని కూడా ఒకవైపు నుంచి రెండో వైపుకి కాంతి ఎంత వేగంగా అయితే ప్రయాణిస్తుందో అంత వేగంగా ప్రయాణించేస్తూ ఉంటాయి, దూసుకుపోతాయి, శరీరం మొత్తం నుంచి దూసుకెళ్ళిపోతాయి. అలా దూసుకు వెళ్ళటం వలన శరీరం యొక్క భాగం అది యూనిఫామ్ గా పైన ఎంత వేడైతే ఉంటుందో మధ్యలో కూడా దాదాపు అంతే వేడి ఎక్కుతూ ఉంటుంది. అందుకని డీప్ స్ట్రక్చర్స్ ఎక్కువగా ఉన్న చోట్ల ఎక్కువగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ షార్ట్ వేవ్ డయాథెర్మీని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ప్రొడక్షన్ ఏంటంటే ఒక మెషిన్ సర్క్యూట్ అని ఉంటుంది ప్రొడక్షన్. దీనికి ఆపరేటర్స్ ఏంటంటే మెషిన్ సర్క్యూట్ అండ్ పేషెంట్ సర్క్యూట్. మెషిన్ సర్క్యూట్ ఏమో ఈ షార్ట్ వేవ్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది, పేషెంట్ సర్క్యూట్ ఏమో షార్ట్ వేవ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. మెషిన్ సర్క్యూట్ అంటే మెషిన్ సర్క్యూట్ అంటే ఒక మెషిన్ ఉంటుంది, అందులోకి ఎలక్ట్రిసిటీ వెళ్తుంది. ఆ ఎలక్ట్రిసిటీని ఆ మెషిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గా కన్వర్ట్ చేసి ఒక కండెన్సర్ రెండు ఎలక్ట్రోడ్స్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఒక ఎలక్ట్రోడ్ ద్వారా బయటకి, ఒక ఎలక్ట్రోడ్ ద్వారా బయటకు వెళ్తుంటే మరొక ఎలక్ట్రోడ్ వాటిని రిసీవ్ చేసుకొని సర్క్యూట్ కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ రకంగా మెషిన్ సర్క్యూట్ అనేటటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మరి పేషెంట్ సర్క్యూట్ అంటే ఏంటి? మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో పేషెంట్ శరీర భాగానికి దాన్ని మనం పేషెంట్ సర్క్యూట్ అని అంటాం. అంటే పేషెంట్ సర్క్యూట్ అని ఎందుకు అన్నారు అంటే రెండు కండెన్సర్స్ లేదా రెండు ప్లేట్స్ లాంటి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ రెండు ప్లేట్స్ ని రెండు పక్కలా పెట్టి వాటిని ఒక బ్యాండేజ్ కట్టినప్పుడు రెండు అప్పుడు మనం స్విచ్ కనుక ఆన్ చేస్తే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒక వైపు నుంచి రెండో వైపుకి వెళ్తాయి. ఒక వైపు నుంచి ఒక ప్లేట్ లో నుంచి శరీర భాగంలో గుండా రెండో ప్లేట్ లోకి వెళ్తాయి అనమాట. అప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయినట్టు, దాన్ని పేషెంట్ సర్క్యూట్ అని అంటాం. తర్వాత ఇవి ఎలా అప్లై చేస్తారు ఈ షార్ట్ వేవ్స్ అని అంటే దీన్ని ప్రధానంగా మనకి రెండు రకాలుగా అప్లై చేస్తారు.
ఒకటి కో ప్లానార్, రెండు కాంట్రా ప్లానార్, మూడు క్రాస్ ఫైర్. మూడోది క్రాస్ ఫైర్ మెథడ్స్ రెండే, కానీ క్రాస్ ఫైర్ అనేది రెండు ఉపయోగించి చేస్తారు కాబట్టి దాన్ని క్రాస్ ఫైర్ అంటాము. కో ప్లానార్ అంటే ఏంటి? కో ప్లానార్ అంటే ఒకే ప్లేన్ లో ఉంటాం, రెండు ఎలక్ట్రోడ్స్ ని ఒకే ప్లేన్ లో ఒకే లెవెల్లో పెట్టడం, ఒకే విధంగా పెట్టడం, రెండు ఎలక్ట్రోడ్స్ ఒకే విధంగా పెట్టడం దూరం దూరం. అంటే అవి ఒకే ప్లేన్ లో ఉండి రెండు, సపోజ్ బల్ల మీద రెండు ఒకే ప్లేన్ లో పెట్టి మనం నడుముకి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకోండి, నడుము బాగా నొప్పిగా ఉంది ఒక పేషెంట్ కి నడుముకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే రెండు కూడా ఒకే ప్లేన్ లో పెట్టి దాని వాటి మీద పడుకోబెడతాము, దాన్ని కో ప్లానార్ అంటే ఒకే ప్లేన్ లో ఒకే తలంలో రెండుని పెట్టినప్పుడు వాటిని కో ప్లానార్ అని అంటాం. మరి కాంట్రా ప్లానార్ అంటే రెండో రకం ఏంటంటే కాంట్రా ప్లానార్. కాంట్రా ప్లానార్ అంటే ఒకదానికొకటి ఆపోజిట్ గా పెట్టడం. ఇందాక రెండు ఒకే ప్లేన్ లో పెట్టాం, రెండు ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో రెండు పెట్టి, సపోజ్ నీ జాయింట్ కి మనం ఇస్తున్నాం లేదా హిప్ జాయింట్ కి మనం ఇస్తున్నాం, అటువంటిప్పుడు ఆ శరీర భాగాన్ని రెండు మధ్యలో పెట్టి ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని బ్యాండేజ్ కట్టేస్తాం. సో దీన్ని కాంట్రా అంటే వ్యతిరేకంగా, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పెడుతున్నాం, ఒకదానికి ఒకటి ఆపోజిట్ సైడ్ లో పెడుతున్నాం, అందుకని కాంట్రా ప్లానార్ అని చెప్పి అంటారు. మూడోది ఏంటంటే క్రాస్ ఫైర్ మెథడ్. అంటే ఈ మెథడ్స్ అనేవి దేని మీద ఆధారపడి, ప్లేస్మెంట్ ఆఫ్ దీస్ ఎలక్ట్రోడ్స్, ఈ ఎలక్ట్రోడ్స్ ఏ రకంగా అయితే మనం పెడతాము అనే దాని మీద ఈ మెథడ్స్ మూడు రకాల పద్ధతులు అనేవి ఆధారపడి ఉన్నాయి. ఒకటి ఒకే ప్లేన్ లో పెడితే, రెండు సమాంతరంగా ఒకే ప్లేన్ లో పెట్టినప్పుడు అది కో ప్లానార్ అని అంటున్నాము, కాంట్రా ప్లానార్ ఒకదానికొకటి వ్యతిరేకంగా పెట్టినప్పుడు అది కాంట్రా ప్లానార్ అంటున్నాం, మూడోది క్రాస్ ఫైర్. ఈ కాంట్రా ప్లానార్ మెథడ్ లోనే నీ జాయింట్ కి మనం రెండింటికి రెండు పక్కల రెండు నీ జాయింట్ కి పక్క వైపున రెండు పెట్టి మనం ఒకసారి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ముందు వెనక దాన్ని తిప్పి మళ్ళీ ముందుకి వెనక్కి ఒకసారేమో ఈ రకంగా ఇచ్చాం, ఒకదానేమో మళ్ళీ ఈ రకంగా ఇచ్చాం, రెండు ఒకదానికి ఒకటి క్రాస్ అవుతాయి అన్నమాట. దాన్ని క్రాస్ ఫైర్ మెథడ్, ఫైరింగ్ క్రాస్ చేసి చేస్తున్నాం మనం. ఒకటేమో రెండు ప్రక్కల పెట్టాం, తర్వాత ముందు వెనక ప్యాడ్స్ ని పెట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని క్రాస్ ఫైర్ మెథడ్ అని అంటాం. సో కెపాసిటర్ ఫీల్డ్ మెథడ్, కెపాసిటర్ తోటి ఇచ్చే మెథడ్ ని కెపాసిటర్ ఫీల్డ్ మెథడ్ లేదా కండెన్సర్ మెథడ్ అని కూడా అంటారు. దీన్ని కండెన్సర్స్ రెండు అంటే ఎలక్ట్రిసిటీని క్యారీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని క్యారీ చేసేవి కాబట్టి వాటిని కండెన్సర్స్ అని అంటారు. కెపాసిటర్ ఫీల్డ్ మెథడ్ ఆర్ కండెన్సర్ మెథడ్ అని అంటాం. రెండోది కేబుల్ మెథడ్, కేబుల్ ఉపయోగించి ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే ఏంటంటే రెండిటికి కూడా కేబుల్ ఉంటుంది, ఒక పెద్ద కేబుల్ ఉంటుంది, ఆ కేబుల్ ని ఇచ్చి ఉపయోగిస్తాం. ఏం చేస్తాం, ఆ కేబుల్ ని ఏ శరీర భాగానికి అయితే మనం చికిత్స చేయదలుచుకున్నామో ఆ కేబుల్ మొత్తాన్ని కూడా ఆ శరీర భాగానికి చుట్టేస్తాం, దాన్ని హోల్ కేబుల్ మెథడ్ అని అంటాం. ఆ కేబుల్ మొత్తాన్ని కూడా శరీర భాగానికి సృష్టించాం. అట్లా చుట్టేయటం వల్ల ఏమవుతుంది, ఈ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ చాలా వేగంతో ఆ వైర్ గుండా పాస్ అవ్వటం వల్ల వేడి పుట్టుకొచ్చి శరీరంలోకి వేడి ఎంటర్ అవుతుంది, అట్లాగే కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వస్తుంది, అది కూడా ఉపయోగపడుతుంది అని అంటారు అన్నమాట కేబుల్ మెథడ్. తర్వాత ఎండ్స్ ఆఫ్ ది కేబుల్, కేబుల్ యొక్క చివరలు రెండు, రెండు చివరలు కడతాం మధ్యలో ఒక లూప్ లాగా వదిలేస్తాం, అటువంటిప్పుడు దీన్ని ఎండ్స్ ఆఫ్ ది కేబుల్ అంటారు. తర్వాత మిడిల్ సెక్షన్ ఆఫ్ ది కేబుల్ మెథడ్, మిడిల్ సెక్షన్ ఆఫ్ ది కేబుల్ ఉపయోగించుకుంటూ రెండు చివర్లు వదిలేస్తాం, కేవలం మధ్య భాగాన్ని మాత్రమే ఆ శరీర భాగానికి చుడతాం అనమాట. అటువంటిప్పుడు దిస్ కాల్డ్ యాజ్ మిడిల్ సెక్షన్ మెథడ్ అని చెప్పి అంటారు. ఈ రకంగా మనకి హోల్ కేబుల్, ఎండ్స్ ఆఫ్ ది కేబుల్ అండ్ మిడిల్ సెక్షన్ ఆఫ్ ది కేబుల్, ఈ మూడు రకాలుగా కేబుల్ మెథడ్ లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇవన్నీ మీకు ప్రాక్టికల్ గా నేను చేసి చూపిస్తాను క్లాస్ లో, ఒకసారి ఇబ్బంది ఏమైంది చూడండి. షార్ట్ వేవ్ డయాథర్మీ యూనిట్ ఎలా ఉంటుందో చూడండి. ఇందులో మనకి ఉన్న ఏమున్నాయో చూడండి ఒకసారి. ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది అక్కడ, రెడ్ స్విచ్ ఉంది కదా, మెయిన్ స్విచ్, అది ఆన్ ఆఫ్, అది ప్లగ్ పెట్టిన తర్వాత ఆన్ ఆఫ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ పవర్ లో 1, 2, 3, 4, 5 ఇంటెన్సిటీ ఆఫ్ ది పవర్ పెంచడానికి, మనకి ఫ్యాన్ లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంటాయి, ఫ్యాన్ లో 5 ఉంటాయి కదా, 1, 2, 3 ఒకటిలో పెడితే బాగా స్లోగా తిరుగుతుంది, 2లో పెడితే కొంచెం వేగం పెరుగుతుంది, 3లో అయితే కొంచెం వేగం, 4 అయితే ఇంకొంచెం, 5 అయితే హై స్పీడ్ లో తిరుగుతుంది. ఈ రకంగా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ది కరెంట్ ని మనం ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
తర్వాత మధ్యలో ఉంది చూసారు ఇక్కడ టైమర్ అని ఉంది ఇక్కడ చూడండి టైమర్ ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు టైమర్ టైమర్ ని మనం ఎన్ని ఎన్ని నిమిషాలు కావాలా 5 నిమిషాలు కావాలా 10 నిమిషాలు కావాలా 15 నిమిషాలు కావాలా అక్కడ టైమర్ గనుక మనం పెట్టి ఎప్పుడైతే మనం టైమర్ సెట్ చేసిన తర్వాత మాత్రమే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రీన్ బల్బ్ ఒకటి వెలుగుతా ఉంది ఇక్కడ ఒకటే బల్బ్ ఉంది మనకి గ్రీన్ బల్బ్ ఈ గ్రీన్ వెలిగింది అంటే అర్థం ఏంటంటే ఇందులో నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అట్లాగే పేషెంట్ సర్క్యూట్ ను కూడా చేరుకుంటున్నాయి అని చెప్పి చెప్తాం ఇక్కడ మూడోది ఇక్కడ ట్యూనింగ్ అని అంటారు దీన్ని ట్యూనింగ్ ట్యూనింగ్ చేయటం మన రేడియో రేడియోని ఎలా ట్యూన్ చేస్తాము అట్లాగే టీవీని ఎలా ట్యూనింగ్ చేస్తాము అట్లాగే దీన్ని కూడా ట్యూనింగ్ చేయాలి అంటే అక్కడ కరెక్ట్ గా ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అక్కడ రిసీవ్ చేసుకునే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు సమానంగా ఉండేటట్టుగా ఈ ట్యూనింగ్ అనేది చేయాలన్నమాట ఎట్లా తెలుస్తుంది సమానంగా ఉంది లేదు అంటే ఇక్కడ పైన ఉంది చూసారా యామ్ మీటర్ అని ఇక్కడ పైన ఈ యామ్ మీటర్ లో ఉండే నీడిల్ మాక్సిమం రీడింగ్ కనుక చూపిస్తే అప్పుడు కరెక్ట్ గా ప్రొడక్షన్ రిసీవింగ్ రెండు సమానంగా ఉన్నట్టు అన్నమాట ప్రొడక్షన్ ఆఫ్ ది వేవ్స్ రిసీవింగ్ ఆఫ్ ది వేవ్స్ రెండు కూడా సమానంగా ఉన్నట్టు మాక్సిమం చూపించాలి ఈ ట్యూనింగ్ అలా చేస్తూ వెళ్ళామనుకోండి ఒక చోట మాక్సిమం చూపిస్తుంది ఇంకా తిప్పామనుకోండి పైకి అప్పుడు వెనక్కి పడిపోతుంది అంటే ఆ మాక్సిమం రీడింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ట్యూనింగ్ ని సెట్ చేసుకోవాలన్నమాట సో ఈ రకంగా పేషెంట్ సర్క్యూట్ అరేంజ్ చేసిన తర్వాత మిషన్ ఆపరేట్ చేయడం ఎలాగా అనేది ఆన్ చేయటం ఎలాగా అనేది స్విచ్ ఆన్ చేయాలి తర్వాత ఇంటెన్సిటీ సెట్ చేసుకోవాలి తర్వాత టైమర్ ని మనం సెట్ చేసుకోవాలి 5 10 15 నిమిషాలు అనేది ఆ తర్వాత ట్యూనింగ్ చేసుకోవాలి ట్యూనింగ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ అమ్మీటర్ లో ఉండే నీడిల్ యొక్క రీడింగ్ మాక్సిమం చూపించే విధంగా మనం ఈ ట్యూనింగ్ ని చేసుకోవాలి సో ఈ రకంగా మనం ఆపరేట్ చేస్తాం షార్ట్ వేవ్ డయోడ్ దీని యొక్క ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే మొట్టమొదట డైలేషన్ ఆఫ్ ఆర్టీరియోల్స్ అండ్ క్యాపిలరీస్ ఆర్టరీస్ ఆర్టీరియోల్స్ గాను ఆర్టీరియోల్స్ క్యాపిలరీ ఇది స్మాలెస్ట్ క్యాపిలరీస్ అనేవి స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్ రకంగా శరీర భాగంలో శరీరంలోకి అటాచ్ అయినటువంటి క్యాపిలరీస్ ని యాక్టివేట్ చేస్తుంది ఉపరితలం మీద కాదు డీప్ గా ఉన్నటువంటి క్యాపిలరీస్ ని ఆర్టీరియోల్స్ ని యాక్టివేట్ చేసి ఈ బ్లడ్ వెసల్స్ ఓపెన్ అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ బ్లడ్ వెసల్స్ శరీరానికి అనుసంధానమైనటువంటి క్యాపిలరీస్ ఆ క్యాపిలరీస్ కన్నా ముందున్నటువంటి ఆర్టీరియోల్స్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయినాయో అప్పుడు బ్లడ్ సప్లై అనేది బాగా పెరిగిపోతుంది బ్లడ్ సప్లై ఎప్పుడైతే పెరిగిందో బ్లడ్ ఎప్పుడైతే శరీరం లోపలికి పంపించిందో అక్కడ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కూడా చాలా త్వరగా గ్రహించేసి ఆ వ్యర్థ పదార్థాలని బయటికి ఎక్సుడేషన్ బయటికి పంపించేస్తుంది ఫ్లూయిడ్స్ ని తర్వాత వేస్ట్ మ్యాటర్ ని బయటికి అంటే టిష్యూస్ లోకి పంపించి ఆ టిష్యూస్ నుంచి మళ్ళీ రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి మళ్ళీ గుండె ద్వారా బయటికి పంపించే ఏర్పాటు చేస్తుంది రెడ్యూస్ హీలింగ్ టైం హీలింగ్ టైం అంటే గాయం నయం అవటం అయ్యే కాలం గాయం నయం అయ్యే కాలాన్ని తగ్గించేస్తుంది అంటే ఏంటి త్వరగా నయం అయిపోతుంది అని అర్థం అనమాట గాయం అనేది త్వరగా నయం అయిపోతుంది హీలింగ్ టైం రెడ్యూస్ అయింది అంటే తగ్గిపోయింది అంటే ఆ నార్మల్సీకి వచ్చేటటువంటి టైం అక్కడ మానిపోయే ఆ గాయం మానేటటువంటి టైం బాగా తగ్గిపోయింది అంటే త్వరగా నయం అయిపోతుంది అని అర్థం అనమాట తర్వాత రిలీఫ్ ఆఫ్ పెయిన్ పెయిన్ రిలీఫ్ అవుతుంది పెయిన్ ఎప్పుడైతే రిలీఫ్ అయిందో అప్పుడు మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోయి ఆ మజిల్స్ యొక్క ఎఫిషియన్సీ